జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో సుమారు 23 ఎకరాల పరిధిలో ఊరిని ఆనుకున్న ఊర చెరువులో ఇదే గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ చెరువు గట్టును జేసీపీ సహాయంతో మట్టిని తవ్వుతూ అక్రమంగా ఇటుక బట్టీలకు పలు చోట్ల విక్రయాలు జరుపుతున్నారని గ్రామ సర్పంచ్ పీతల నూకరాజు తెలిపారు. గతంలో ఇదే తరహాలో చెరువు గట్టుపై అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న ఉప సర్పంచ్ పై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో మరలా గత రాత్రి అదే తరహాలో భారీగా మట్టి దోపిడీకి సన్నద్ధమైన ఈ సంఘటన గురించి గ్రామస్తులు తెలుసుకుని అడ్డుకోవటం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగిందని, ఇటువంటి అక్రమ మట్టి వ్యాపారులకు పాల్పడిన వ్యక్తులపై ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సర్పంచ్ నూకరాజు మీడియాకు తెలిపారు. మా పేరు పీతల నూకరాజు, గ్రామ సర్పంచ్ని, ఏలేశ్వరం సిరిపురం గ్రామం. మా గ్రామంలో ఊరిని ఆనుకుని ఉన్న ఊర చెరువు 23 ఎకరాలన్నారండి. ఇది కొంత భాగం నీటితో నిండి ఉంటుంది. అయితే ఉపాధి హామీ పథకంలో చేసే పనిని ఇది గట్టుగా చేసి చేస్తారు. అయితే ఈ మట్టిని వైస్ సర్పంచ్ గతంలో అలాగే ఈ మట్టిని తరలిస్తుండగా డిపార్ట్మెంట్ వారు చూసి పట్టుకున్నారు. అయితే దీనికి లోకల్ నాయకులందరూ కలిసి అతనిపై పనిష్మెంట్ ఇచ్చారు. అయితే మళ్ళీ గత రాత్రి ఇదే విధిగా ఈ మట్టిని తరలిస్తుండగా లోకల్ గ్రామస్తులు పట్టుకుని నాకు ఇంటిమేషన్ ఇచ్చారండి. ఇది లక్షలాది రూపాయలు విలువైన ఈ మట్టిని అక్రమంగా అమ్ముకుని పునాదులకు, ఇటుక బట్టీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి మా గ్రామాన్ని రక్షించాలని అధికారులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.